వర్షం ఆగి రెండు రోజులైనా కూడా ఇవాళ మోకాళ్ళలోతు నీళ్లు ఇవాళ పంట పొలాల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా అవి డ్రైన్ కాలేదు. పొట్ట మీద ఉన్నటువంటి పంట ఇవాళ రైతు కోల్పోయేటువంటి పరిస్థితి దుస్థితిలో ఇవాళ రైతు ఉన్నాడు. రైతుకి ఇవాళ భరోసా కల్పించే వాతావరణం రాష్ట్రంలో అయితే కనబడటం లేదు. మనం చూసినట్లయితే గడిచిన 4-5 సంవత్సరాల కాలంగా కూడా రైతులకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఏదైతే ఉందో దాని కింద ఏదైనా ఈ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యం వాటిల్నట్లయితే వారిని ఆదుకోవడానికి నరేంద్ర మోడీ గారు అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి మేమే ప్రీమియం కడతామని చెప్పి ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం ధాంబికాలు పలకటం జరిగింది. కానీ చూసినట్లయితే వాటికి సంబంధించినటువంటి ప్రీమియం కట్టనటువంటి సందర్భంలో రైతులకి న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనబడటం లేదు. ఇన్ని రోజులైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరూ కూడా ముందుకు వచ్చి రైతుల్ని పరామర్శించేటువంటి పరిస్థితి లేదు. రైతులకి భరోసా కల్పించేటువంటి పరిస్థితి కూడా ఇవాళ రాష్ట్రంలో లేదు. రైతు భరోసా కేంద్రాలని చెప్పి ఉన్నాయి. మా రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులైనటువంటి సోదరులు కుమారస్వామి గారు వారు కూడా బాపట్ల అటువైపంతా తిరుగుతున్నటువంటి సందర్భంలో రైతు భరోసా కేంద్రానికి వెళ్తే అక్కడ ఒక్కరు కూడా లేకుండా రైతు భరోసా కేంద్రాలకి తాళం వేసేసి అక్కడ ఉన్నటువంటి అధికారి ఎవరైతే అక్కడ కూర్చుని రైతులకి భరోసా కల్పించాలో ముందుకు వచ్చి ఈ క్రాప్ లాంటి విషయాల మీద దృష్టి సారించి రైతులకి అండదండగా నిలబడాలో వారు కూడా అక్కడ రైతు భరోసా కేంద్రాల్లో లేకుండా రైతు భరోసాలు కూడా ఇవాళ నామమాత్రంగానే ఉన్నాయి అనేటువంటి విషయానికి ఇది సజీవ నిదర్శనం అని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. ఇవాళ ఇన్ని రోజులైనా కూడా ఒక్క మాట రాష్ట్ర ప్రభుత్వం యొక్క నోటి నుండి అయితే రావడం లేదు. మేము మొత్తం ధాన్యం మేము కొనుగోలు చేస్తాము, అది తడిసిన ధాన్యం అయినా సరే మేము కొనుగోలు చేస్తాం అనేటువంటి భరోసా ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఒక్కటి కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి రాలేదు. కనుక మా డిమాండ్ ఏమిటంటే వెంటనే రైతులకు ఏదైతే నష్టపరిహారం ఉందో అంటే 50,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఇవ్వాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే రైతు పెట్టుబడే అసలు ఇక్కడ ఒక కౌలు చూసుకుంటేనే ఇవాళ 25,000 ఒక చోట 35-40,000 దాకా వెళ్ళేటువంటి పరిస్థితి. దీనికి తోడు మళ్ళీ పంటకి అయినటువంటి ఖర్చు కనుక ఇవన్నీ వెరసి మేము ప్రతి ఎకరానికి కూడా 50,000 రాష్ట్ర ప్రభుత్వం రైతులకి నష్టపరిహారంగా ఇవ్వాలి అని చెప్పి మేము చేస్తున్నటువంటి డిమాండ్. అదేవిధంగా ప్రతి ధాన్యపు గింజ అది తడిసిన ధాన్యపు గింజ అయినా సరే ఇందాక వస్తున్నప్పుడు చూసాం మేము అవి రంగు మారటం కాదు మొక్క కూడా వచ్చేటువంటి పరిస్థితి మనం చూసాము. కనుక ప్రతి ధాన్యపు గింజని కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలి, రైతులకి న్యాయం చేయాలి. వాళ్ళ రైతులు పడేటువంటి ఇబ్బందుల్ని వాళ్ళు ఎదుర్కొనేటువంటి కడగండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకి సంపూర్ణంగా వారి సహకారాన్ని అందించాలి. నష్టపరిహారం ఏదైతే ఉందో దాన్ని వెంటనే చెల్లించాలి. దానికి తోడు ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేయాలి. నిజంగా చూసినట్లయితే రైతులకి సకాలంలో రావాల్సినటువంటి బస్తాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా గోను సంచులు అవి కూడా రైతులకు ఇవ్వనటువంటి సందర్భంలో బయటికి తెచ్చుకుని అక్కడ రోడ్ల మీద పోసుకున్నటువంటి రైతుల ధాన్యం కూడా ఇవాళ తడిచిపోయింది. అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం. అది మాత్రమే కాకుండా ఈ ధాన్యాన్ని తరలించడానికి గోను సంచులు ఇవ్వకపోగా ఏవైతే లారీలు కూడా సమకూర్చాలో అవి కూడా వాటి రైతులకి సమకూర్చినటువంటి సందర్భంలో ఇవాళ రైతులు పెద్ద ఎత్తున నష్టపోవటం అనేది జరిగినటువంటి విషయం. కనుక వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీనికి బాధ్యత తీసుకుంటూ ఏదైతే రైతులకి ఇప్పుడు అన్యాయం జరిగిందో ఆ బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉన్నది. కనుక రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా ఇవాళ రైతులకి న్యాయం చేయాలి. ఇక్కడున్నటువంటి కాలువ కూడా చూసినట్లయితే ఎంఎన్ఆర్ఈజీఎస్ కింద అంటే ఉపాధి హామీ కింద ఏదో ఇక్కడ మేము సరిచేస్తున్నాం అన్న ధోరణిలో మాట్లాడారు కానీ ఇక్కడ కాలువలు కూడా ఏవైతే ఆధునీకరణ చేయాలో ఏవైతే మరమ్మతులు చేయాలో అవి చేయనటువంటి సందర్భంలో కూడా నీరు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో పొలాల మీదకి వచ్చి పడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ రంగం పట్ల రైతుల పట్ల చిన్నచూపు ఉందో అగౌరవం ఉందో మనకి స్పష్టంగా తెలియవస్తున్నటువంటి విషయం. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసేది వెంటనే రైతుల్ని ఆదుకోవాలి, ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి, ప్రతి ధాన్యపు గింజ రంగు మారినా సరే ఇవాళ కొనుగోలు చేయవలసినటువంటి బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది.